गुड आफ्टरनून स्टूडेंट्स, वेलकम टू एबीएन एंड पीआर कॉलेज ऑफ साइंस ऑनलाइन क्लासेस। दिस इज पेपर 6 एंड आई एम इन यूनिट 5 एंड आई एम डीलिंग ऑर्गन स्पेसिफिक डिजॉर्डर्स डील చేద్దాం అనుకుంటున్నాను। सो ऑर्गन स्पेसिफिक डिजॉर्डर्स लो मन फर्स्ट ऑफ ऑल ऑर्गन डाइजेस्टिव सिस्टम संबंधी ఉందండి। सेकंड इदे यूनिट लो सब यूनिट किडनी डिजॉर्डर्स ఉన్నాయి। ఆ తర్వాత మనకి క్యాన్సర్ ఉంది, క్యాన్సర్ బయాలజీ। సరే, ఇప్పుడు మన డైజెస్టివ్ సిస్టం సంబంధించి మనం కొన్ని డిసీజెస్ చూద్దాం। అందులో ఫస్ట్ మొట్టమొదటిది గ్యాస్ట్రైటిస్. సో గ్యాస్ట్రైటిస్ కాజ్ ఎందుకు, దేనికి వస్తుంది అంటే, సాధారణంగా ఆల్కహాల్ ఇంజెక్షన్ గానీ, డ్రగ్స్ గానీ, ఇంకేదైనా కెమికల్ ఇరిటెంట్స్ గానీ, అంటే ఈ సరిగ్గా కెమికల్ సబ్స్టెన్సెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల, అవి సరిగ్గా డిటాక్సిఫై అవ్వకపోవడం వల్ల గ్యాస్ట్రైటిస్ వస్తుంది। అది ప్రైమరీ కాజ్। అయితే చాలా వరకు పెయిన్ కిల్లర్స్ వాడతారండి, మరి ముఖ్యంగా ఆస్పిరిన్ లాంటి పెయిన్ కిల్లర్ గనుక వాడితే హెడేక్స్ కి వాటికి యూస్ చేసే, దాని వల్ల కూడా మనకి గ్యాస్ట్రైటిస్ వస్తుంది। ఇదే కాకుండా మనకి ఎట్రోఫిక్ గ్యాస్ట్రైటిస్ అని ఉందండి। ఎట్రోఫిక్ గ్యాస్ట్రైటిస్ ఎందుకు వస్తుంది అంటే, మనకి అది ఆటో ఇమ్యూన్ రియాక్షన్ జరుగుతుందండి మన బాడీలో। ఆటో ఇమ్యూన్ రియాక్షన్ అంటే ఆల్్రెడీ చెప్పాను కదా, ఆటో యాంటీబాడీస్ పుట్టుకొస్తాయి సెల్ఫ్ యాంటిజెన్స్ కి। మన బాడీలో ఎప్పుడూ కూడా ఒక ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ తో జస్ట్ ఎ మూమెంట్ इंट्रिंसिक फैक्टर तो मन के HCL सिंथेसाइज़ अवुतूने उंटुंदी कंटिन्यूअस्गा। अयिते मन की इंट्रिंसिक फैक्टर लोकल इंट्रिंसिक फैक्टर HCL सिंथेसाइज़ चेयगलदु, अटु पक्क नुंचि मन की विटामिन B12 कूडा सिंथेसाइज़ चेयगलदु। सो पर्निशियस एनीमिया केसेस लो ई इंट्रिंसिक फैक्टर की ऑटो एंटीबॉडीज़ पुट्टुकोच्ची HCL कि कूडा ऑटो इम्यून रियाक्षन जरिगी असलु HCL सरिगा रिलीज़ अव्वदंडि। सो ई ऐरन डेफिशियंसी एनीमिया तो इवन्नी कूडा दे कैन बी कॉज्ड अन्नमाट। अलांटप्पुडु गनुक गैस्ट्राइटिस वस्ते दानि एट्रोफिक गैस्ट्राइटिस अनि अंटारु। सो इफ वी स्विच ऑन विद द सिम्टम्स ऑफ एट्रोफिक गैस्ट्राइटिस और वाट एवर इट मे बी, गैस्ट्राइटिस लो गनुक प्राइमरी सिम्टम्स चूस्ते एनरेक्सिया उंटुंदंडि, ओकेनंडि, असलु तिनकपोवडं, तिनालनिपिंचकपोवडं। सो वाळ्ळकि एदि तिंडि एक्कदंडि, तिनालनिपिंचदु। सो नाजिया, वामिटिंग्स उंटायि, हार्ट बर्निंग सेंसेशन तो, अब्डोमिनल फुल्नेस उंटुंदि, हार्ट बर्निंग पेन लागा ब्रेकफास्ट मुंदु चाला विपरीतमैन मंट किंद अनिपिस्ता उंटुंदंडि डायाफ्राम दग्गर। इवि सिम्टम्स, प्राइमरी सिम्टम्स। मनं ट्रीट्मेंट लोकि वेल्ते द ओन्ली ट्रीट्मेंट टू अवॉइड गैस्ट्राइटिस एंटंटे, प्राइमरी काज एंटंटे गैस्ट्राइटिस, मनं इंदुलो एं चेप्पुकुन्नामु आल्कोहाल इंजेक्शन अनेदि मनकि प्राइमरी काज। सो खच्चितंगा डाक्टर एं चेप्तारंटे फस्ट आफ् आल आल्कोहाल मानेयमंटाडु, ఆర్ ఎనీ డ్రగ్ దట్ ఆర్ యు ఆర్ యూజింగ్ సిన్స్ లాంగ్ టైమ్ అది కూడా మానేయమంటాడు। అయితే స్టమక్ని వాష్అవుట్ చేస్తారండి కొంచెం ఆల్కలీస్ ఇచ్చి, అప్పుడు ఆ HCL లాంటివి అనేవి ఇంకా ఎక్కువ ఎక్కువ రిలీజ్ అయిపోకుండా ఉంటా ఉంటాయి అన్నమాట। సో ఆల్కలీస్తో వాష్ చేస్తూ ఉంటారు। వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్ లూజెస్ కనుక ఏమైనా ఉంటే మీ బాడీలో, ఓరల్ రీహైడ్రేషన్ ఫ్లూయిడ్ ORS కనుక ఇస్తే అవి మనకి మళ్ళీ రీగెయిన్ అవుతూ ఉంటాయి। అండ్ ఏదేమైనప్పటికీ సో కండిషన్ ఇంప్రూవ్మెంట్ కావాలి అనుకుంటే చిన్న చిన్న స్మాల్ ఫీడ్స్ ఆఫ్ మిల్క్ ఇస్తూ ఉండాలి, అప్పుడు పేషెంట్ విదిన్ 1 or 2 డేస్ లో నార్మల్ డైట్ లోకి వస్తూ ఉంటాడు। సో దిస్ ఇస్ ద ఓన్లీ ట్రీట్మెంట్ దట్ కెన్ క్యూర్ గ్యాస్ట్రైటిస్. గ్యాస్ట్రైటిస్ అనేది వన్స్ వస్తే వాళ్ళకి లైఫ్ టైమ్ లో ఏదో టైం లో వస్తూనే ఉంటుందండి, ఇఫ్ దే ఆర్ నాట్ ఆన్ కమిటెడ్ ఫుడ్ అన్నమాట। మంచి డైట్ తీసుకోకపోయినా, విపరీతమైన పెయిన్ కిల్లర్స్ వాడిన, ఆల్కహాల్ ఉన్న వాళ్ళ అలవాటు ఉన్న వాళ్ళకి గ్యాస్ట్రైటిస్ అనేది వస్తూనే ఉంటుందండి। సో అది మళ్ళీ అది విదిన్ 2 డేస్లో 3 డేస్లో కరెక్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట ఈ ట్రీట్మెంట్ ఇచ్చి। సో లెట్ మీ స్విచ్ ఆన్ విత్ పెప్టిక్ అల్సర్స్. గ్యాస్ట్రైటిస్ అనేది చెప్పుకోవడం అయిన తర్వాత దానిలాగే ఉంటుందంటే పెప్టిక్ అల్సర్. అల్సర్ అంటే ఏంటి, ఇన్ఫ్లమేషన్, ఎనీ ఇన్ఫ్లమేషన్ అండి। సో మనకి గ్యాస్ట్రిక్ అండ్ డియోడినల్ అల్సర్స్ బోత్ ఆర్ కాల్డ్ యాజ్ కలెక్టివ్లీ నోన్ యాజ్ పెప్టిక్ అల్సర్స్. అంటే మనకి స్టమక్ ఉంటుంది కదండి, స్టమక్ వాల్ నుంచి మనకి డియోడినంలోకి ఫుడ్ ఎంటర్ అవుతూ ఉంటుంది। ఈ డియోడినంలోకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏమవుతూ ఉంటుంది అంటే, కొంత అమౌంట్ ఆఫ్ జస్ట్ మూమెంట్ కొంత అమౌంట్ ఆఫ్ HCL ఉండిపోతుందండి। సో ఆ HCL అలా నిల్వ ఉండిపోతుంది, ఫుడ్ ప్రెజెన్స్లో ఉన్నప్పుడు HCL ఉంటే ప్రాబ్లం లేదండి, ఫుడ్ లేనప్పుడు కూడా ఈ పైలోరిక్ రీజియన్స్లో, ఈ ఇరుకు భాగాల్ని పైలోరిక్ రీజియన్స్ అంటారు, కనుక ఫుడ్ ఉండిపోతే అలాంటప్పుడు ఇట్ లీడ్స్ టు పెప్టిక్ అల్సర్స్, వెదర్ ఇట్ మే బి గ్యాస్ట్రిక్ ఆర్ డియోడినల్ అల్సర్స్. అయితే మెయిన్ కాజ్ ఫర్ అల్సరేషన్ ఏంటంటే, అల్సర్స్ ఎందుకు వస్తాయి అంటే, సాధారణంగా ఆటో డైజెషన్ ఆఫ్ ది మ్యూకోస్ ఆఫ్ ది గ్యాస్ట్రిక్ సెక్రెషన్స్ అండి। ఇది నేను లాస్ట్ సెమ్లో ఉన్నప్పుడు చెప్పాను, మనకి స్టమక్ వాల్ అమ్మట అక్క మ్యూకోజా ఉంటుంది కదండి,
స్టమక్ వాల్వ్ అంటే మనకి మ్యూకోజా ఉంటుంది. ఈ మ్యూకోజా అనేది కంప్లీట్గా దానికి అది ఆటో డైజెస్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఈ మ్యూకోజల్ వాల్ అంతా కూడా ఆటో డైజెషన్ గురవుతుంది అనమాట. అంటే ఆ మ్యూకోజల్ వాల్ అంతా కూడా దానికి అదే ప్రోడియోలిటిక్ ఎంజైమ్స్ మనకి డైజెస్ట్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతూ ఉంటుంది, అక్కడ ఒరుపులాగా వచ్చేస్తుంది స్టమక్ వాల్ అంతా కూడా. సో దట్ ఈస్ నథింగ్ బట్ అల్సరేషన్. సో ఆ అల్సరేషన్ అంతా రావడం వల్ల కారణం ఏంటి అంటే మ్యూకోజాలో గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఎక్కువగా రిలీజ్ అయిపోవడం వల్ల, ఆటో డైజెషన్ జరగడం వల్ల. అంటే మ్యూకోజల్ వాల్ ఆటోడైజేషన్ జరుగుతుంది, ఆటోడైజేషన్ జరిగిన తర్వాత మన గ్యాస్ట్రిక్ సెక్రెషన్స్ ఇంకా ఎక్కువ రిలీజ్ అయిపోతూ ఉంటా ఉంటే ఏమవుతుంది, అల్సరేషన్స్ వస్తూ ఉంటాయి, హార్ట్ బర్నింగ్స్ ఇచ్చే అండ్ బర్నింగ్స్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది అనమాట. అది మెయిన్ కార్నర్ కాజ్. నెక్స్ట్ గ్యాస్ట్రిక్ అల్సర్స్ అనేవి హెలికోబాక్టీరియం పైలోరై అనే ఒక బ్యాక్టీరియం వల్ల కూడా గ్యాస్ట్రిక్ మ్యూకోజాలో ఉంటుంది కదా హెలికోబాక్టర్ పైలోరై, ఆ బ్యాక్టీరియం వల్ల కూడా మనకి గ్యాస్ట్రైటిస్ వస్తూ ఉంటుంది, అంటే సారీ పెప్టిక్ అల్సర్స్ వస్తూ ఉంటాయి. సో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ స్టమక్ టిష్యూస్ కానీ లేకపోతే యాసిడ్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్లో కానీ ఈ హెలికోబాక్టర్ పైలోరై అనేది ఇన్వేడ్ అవుతుంది అనమాట. ఇన్వేడ్ అవ్వడం వల్ల న్యూట్రియంట్ రిచ్ మ్యూకోజాని మొత్తం కూడా అది డ్యామేజ్ చేయడం వల్ల మనకి హెచ్సిఎల్ ఎక్కువగా రిలీజ్ అయిపోతున్నప్పుడు మనకు అల్సరేషన్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో మనకి కామన్ సింటమ్స్ ఏంటో చూసుకుంటే అప్పర్ అబ్డామినల్లో మరి ముఖ్యంగా పెయిన్ డిస్కంఫర్ట్ ఉంటూ ఉంటుందండి, బర్నింగ్ సెన్సేషన్ ఉంటూ ఉంటుంది. అదర్ సింటమ్స్ చూసుకుంటే లాస్ ఆఫ్ వెయిట్ ఉంటుంది, హార్ట్ బర్న్ ఉంటుంది, వామిటింగ్స్ ఉంటూ ఉంటాయి. సో దీస్ ఆర్ ద ప్రైమరీ సింటమ్స్. సాధారణంగా ఈ డ్యూయోడెనల్ అల్సర్స్ ఉన్న వాళ్ళలో స్టమక్ ఎంటీ అయిపోయిన వెంటనే, రిలీవ్ అయిన వెంటనే, మీల్స్ అనేది రిలీవ్ అయిపోయిన వెంటనే వాళ్ళకి పెయిన్ కింద అనిపిస్తూ ఉంటుందండి. లేకపోతే ఈ భోజనం చేసిన కొంచెం సేపటికి వాళ్ళకి మరి ముఖ్యంగా చాలా ఎక్కువ నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట, అన్ఈజీనెస్ ఎక్కువగా ఉంటుంది ఉంటుంది, అబ్డామినల్ డిస్కంఫర్ట్ ఎక్కువ ఉంటూ ఉంటుంది అనమాట. సో సెంట్రల్ అబ్డామిన్ గానించి బర్నింగ్ సెన్సేషన్ కింద అబ్డామిన్ వరకు ఉంటూనే ఉంటుందండి బర్నింగ్ సెన్సేషన్. దీస్ ఆర్ ద కామనెస్ సిమ్టమ్స్ ఆఫ్ పెప్టిక్ అల్సర్స్. సో ట్రీట్మెంట్ చూసుకుంటే సాధారణంగా సైకలాజికల్ అండ్ ఫిజికల్ రెస్ట్ రెండు కూడా ఉండాలండి, మంచి రెస్ట్లో ఉండాలి. అయితే ఇక్కడ సైకలాజికల్ అని చెప్పాను అంటే మీకు డౌట్ రావచ్చు, సైకలాజికల్గా ఎక్కువ ఆలోచించినా కూడా గ్యాస్ట్రిక్ అల్సర్స్ వస్తాయా అని అడుగుతారు మీరు, చాలామంది డౌట్స్ అడిగారండి ఇది కూడా. ఎస్ అండి, దానికి నేను సమాధానం ఎస్ అని చెప్తాను. గ్యాస్ట్రిక్ అల్సర్స్ అనేవి సాధారణంగా మనకి ఎక్కువ విపరీతంగా ఆలోచించినా కూడా వస్తూ ఉంటాయండి, వెదర్ ఇట్ మేబీ గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఆర్ డియోడినల్ అల్సర్స్, రెండు కలిపినే పెప్టిక్ అల్సర్స్ అంటున్నాను కదా, ఆ పెప్టిక్ అల్సర్స్ దానివల్ల వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఖచ్చితంగా న్యూట్రిషనల్ డైట్ ఖచ్చితంగా ఉండాలి, బ్యాలెన్స్డ్ డైట్ ఇంపార్టెంట్. డ్రగ్స్ అనేది ఉండాలి, ఎంటాసిడ్స్, సెక్రెటరీ ఇన్హిబిటర్స్ కొద్దివరకు ఉండాలి. ఎందుకు అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ హెచ్సిఎల్ రిలీజ్ అయిపోకుండా, అసలు హెచ్సిఎల్ మన బాడీలో ఎందుకు రిలీజ్ అవ్వాలి, ఎప్పుడు రిలీజ్ అవ్వాలి, ఫుడ్ తీసుకున్న తర్వాత దాని నుంచి మనకి కరెక్ట్ స్టిమ్యులేషన్ వచ్చాక మనకి రిలీజ్ అవ్వాలండి. గ్యాస్ట్రిక్ మ్యూకోజా నుంచి మనకి కరెక్ట్ స్టిమ్యులేషన్ వచ్చాక పారేటల్ సెల్స్ స్టిమ్యులేట్ అయ్యి ఆ స్టిమ్యులేట్ నుంచి కొలెసిస్టోకైనిన్ అనే హార్మోన్, లోకల్ హార్మోన్స్ అన్ని రిలీజ్ అయిన తర్వాత అప్పుడు మనకి గ్యాస్ట్రిక్ హెచ్సిఎల్ రిలీజ్ అవుతుంది. బట్ ఇక్కడ వీళ్ళల్లో నార్మల్గానే హెచ్సిఎల్ ఉండిపోతూ ఉంటుంది కదా, సో అందుకని వాళ్ళకి సెక్రెటరీ ఇన్హిబిటర్స్ అవసరం. సో యాంటీబయాటిక్స్ వేసుకుంటారండి, కారణం ఏంటంటే వీళ్ళకి ఈ పెప్టిక్ అల్సర్స్ కేవలం హెలికోబాక్టీరియా పైలోరై వల్లే కనుక వస్తుంటే ఖచ్చితంగా యాంటీబయాటిక్స్ వేసుకుంటారు దాన్ని డైజెస్ట్ చేయడానికి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, స్మోకింగ్ అనేది అస్సలు అలవాటు ఉండకూడదండి, ఆల్కహాల్ అయితే అలవాటు ఉండకూడదు గ్యాస్ట్రైటిస్లో. ఇక్కడ పెప్టిక్ అల్సర్స్ విషయంలో అస్సలు స్మోకింగ్ అలవాటు ఉండకూడదు, ఉంటే ఖచ్చితంగా హార్ట్ బర్నింగ్ సెన్సేషన్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఆ బర్నింగ్ సెన్సేషన్ అనేది కంప్లీట్గా మొత్తం అంతా బాడీ అంతా థొరాసిక్ భాగం నుంచి అబ్డోమినల్ భాగం దాకా బర్నింగ్ సెన్సేషన్ అలాగనే ఉంటుంది వాళ్ళకి. సో దీస్ ఆర్ ద కేర్ అండ్ ద ట్రీట్మెంట్ దట్ షుడ్ బి గివెన్ టు ద పేషెంట్ హూ ఈస్ సఫరింగ్ ఫర్ పెప్టిక్ అల్సర్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్యాస్ట్రైటిస్ అండ్ పెప్టిక్ అల్సర్స్ అండి. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఐ విల్ డీల్ అబౌట్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఈస్ ప్యాంక్రియాటైటిస్ అండ్ స్టెటోరియా. ఈవెన్ సిర్రోసిస్ ఆఫ్ లివర్ కూడా కవర్ చేస్తానండి అదే టాపిక్లో. చూద్దామండి నెక్స్ట్ టాపిక్ అనేది నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ టైం, థ్యాంక్ యూ.